దుబాయ్ రాజు తన కూతుర్ని ఇంటికి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా అనేసి వీళ్ళిద్దరి గురించి చాలా వల్గర్గా మాట్లాడిన వారు ఉన్నారు. అక్రమ సంబంధాన్ని అంటగడుతూ రాజుకి మెహరాతో పాటు ఇంకొంతమంది కూతుళ్ళు అయితే ఉన్నారు. ఏరి వాళ్ళ బయటకు ఎందుకు కనిపించరు? రాజు వాళ్ళని అండర్గ్రౌండ్లో దాచేసి వాళ్లతో కూడా సంసారం చేసి వాళ్లతో కూడా పిల్లలు కంటున్నారు. దుబాయ్ ధనిక దేశం అంటే చాలామంది చెప్పే విషయం ఏంటంటే అక్కడ పెట్రోల్ ఉంది కాబట్టి అది ధనిక దేశం అంటున్నారు. దుబాయ్కి ఎంత అయితే ఇన్కమ్ అయితే వస్తుందో అందులో 1-5% మాత్రమే పెట్రోల్ ద్వారా వచ్చేది. మిగిలినది 1970 ముందు దుబాయ్ పేద దేశము. దుబాయ్లోని ప్రజల కన్నా మన భారతదేశంలోని ప్రజలే ఎంతో మెరుగైన జీవితాన్ని గడిపేవారు. 1966 దుబాయ్లో చమురు నిల్వలను కనుగొన్నారు. మొదటిసారిగా అంటే క్రూడ్ ఆయిల్ని మొదటిసారిగా కనుగొన్నారు. అప్పటి దుబాయ్ కింగ్, వీటిని మనము నమ్మలేము, ఇవి శాశ్వతంగా, ఈ చమురు నిల్వలు శాశ్వతంగా ఉంటాయనేసి గ్యారంటీ లేదు, ఈ చమురు నిల్వలు ఏదో ఒక రోజు అయిపోతాయని గుర్తించారు, గ్రహించారు. ఆ రోజు ఆ విధంగా గుర్తించారు, గ్రహించారు కాబట్టి ఇప్పుడు ఆయిల్ ద్వారా ఎంతైతే ఇన్కమ్ అయితే వస్తుందో అది 5% మాత్రమే. చూడండి, ఇక్కడ ఆయిల్ ద్వారా వచ్చే ఇన్కమే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వచ్చిన ఇన్కమే 5% అంటే మిగిలిన 99% వారు ఆ విధంగా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. సిద్ధం చేసుకున్న ప్రణాళికలను అమలు చేసే ప్రయత్నంలో పడ్డారు ఈ తండ్రి కొడుకులు. వీళ్ళిద్దరి పేర్లు దగ్గర దగ్గరగా ఒకేలాగా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. తండ్రి పేరు రషీద్ బిన్ సయీద్ అల్ మహ్తూమ్, కొడుకు పేరు మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మహ్తూమ్. సరే, ఈజీగా ఉండడం కోసము తండ్రి పేరు రషీద్, కొడుకు పేరు షేక్ మొహమ్మద్ రషీద్. ఒకప్పుడు వీరి యొక్క జీవితము 1966 ముందల చేపల వ్యాపారము, ఖర్జూర పెంపకము, ఒంటెలను గొర్రెలను పెంచడము, ముత్యాల పరిశ్రమ, వీళ్ళు చేపలను ఎక్కువగా ఎగుమతి చేసేవారు. 1945 దుబాయ్ దాని పక్కన ఉన్న అబుదాబీకి మధ్య సరిహద్దుల దగ్గర ఘర్షణలు అవి మొదలయ్యాయి. ఈ రెండు రాజ్యాలు, దుబాయ్ మరియు అబుదాబి, ఈ రెండు రాజ్యాలు యుద్ధాలు అనేవి చేసుకున్నాయి. ఈ యుద్ధాల మూలంగా దుబాయ్ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దిగజారిపోయింది. దుబాయ్లో ఉండే కొంతమంది ప్రజలు వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న ముత్యాల పరిశ్రమ కూడా బాగా దెబ్బతిరింది. అప్పట్లో అరబ్బులకు ఈ దుబాయ్ అనేది ఒక పల్లెటూరు లాంటిది. ప్రపంచంలో ఉన్న చాలా దేశాలకు ఈ దుబాయ్ ఉంది అన్న సంగతి కూడా చాలా దేశాలకు తెలియదు అప్పట్లో. 1958 అప్పటి దుబాయ్ కింగ్ చనిపోయాడు, అంటే ఇప్పుడున్న షేక్ మొహమ్మద్ రాషిద్ యొక్క తాత. తరువాత అతని యొక్క కుమారుడు దుబాయ్కి కింగ్ అయ్యాడు. ఇతను రాజు అవ్వకముందు, అంటే అతని యొక్క తండ్రి హయాంలో, ఇతను దేశ విదేశాలు తిరిగి ఆ యొక్క దేశాల యొక్క ఆర్థిక పరిస్థితిని, ఆ యొక్క దేశాలు ఏ విధంగా దిగజారిపోతున్నాయి, ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ఇతను దుబాయ్లో ఒక విషయాన్ని గమనించాడు. దుబాయ్ చుట్టూ ఏవైతే రాజ్యాలు అయితే ఉన్నాయో, ఇరాన్, ఇరాక్, సౌదీ, కువైట్, ఖతార్, ఈ యొక్క దేశాల యొక్క షిప్స్ సముద్ర మార్గం గుండా వెళ్ళాలి అంటే అవి దుబాయ్ని దాటుకుని వెళ్ళాలి. ఇది గమనించిన రషీద్ దీనిని క్యాష్ చేసుకునే పనిలో పడ్డాడు. దుబాయ్లో న్యాచురల్గా ఏర్పడిన ఒక క్రీక్ అనేది ఉంది. క్రీక్ అంటే చీలిక, పాయ, సముద్రం నుండి విడిపోయి నదీ పాయలాగా భూమి మీదకు వచ్చి ప్రవహిస్తుంది. ఈ క్రీక్లో చిన్న చిన్న పడవలు వెళుతూ ఉండేవి, చిన్న చిన్న బిజినెస్లు జరుగుతూ ఉండేవి. ఈ క్రీక్లో పెద్ద పెద్ద షిప్లు, వెజల్స్లు కూడా జర్నీ చేయాలని ప్లాన్ వేశాడు. ఇతని యొక్క ప్లాన్ని చాలామంది క్రిటిసైజ్ చేశారు. ప్లాన్లో భాగంగా క్రీక్ యొక్క పొడవు వెడల్పులను ఎక్స్పాండ్ చేసే పనిలో పడ్డారు. దీనికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. రాజు దగ్గర, దుబాయ్ దగ్గర అంత డబ్బు లేదు. రాజు విదేశాల నుండి వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఈ క్రీక్ యొక్క డెవలప్మెంట్కి ఖర్చు చేశాడు. అక్కడ ఉన్న ప్రజలు రాజుని తిట్టడం మొదలెట్టారు. ఎందుకంటే ప్రజలకు సంక్షేమ పథకాలు లేవు, కనీస అవసరాలు లేవు, వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు, తెచ్చిన డబ్బు ప్రజలకు ఏమైనా ఖర్చు చేశాడా అంటే డెవలప్మెంట్కి తగిలెట్టాడు. క్రీక్ యొక్క ఎక్స్పాండ్ని పెంచడం వలన గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే పెద్ద పెద్ద షిప్పులు దుబాయ్లోకి రావడం మొదలుపెట్టాయి. ఈ విధంగా రావడం వలన ఆ ఏరియాలో మంచి కంపెనీస్ ఏర్పడి కమర్షియల్ యాక్టివిటీ పెరిగింది. దుబాయ్ని ఇంకా డెవలప్ చేయాలనుకున్నాడు రాజు. దుబాయ్లో సీపోర్ట్ ఏర్పాటు చేసినట్లయితే ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలు డెవలప్ అవుతాయి, అదేవిధంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది పెరుగుతుంది. కానీ అంత స్తోమత తన దగ్గర లేదు. అయినా కూడా 1960 డేర్ చేసి సీపోర్ట్ యొక్క పనులను ప్రారంభించాడు. అప్పుడే 1966 దుబాయ్లో ఒక మిరాకల్ అనేది జరిగింది. చమురు నిల్వలు బయటపడ్డాయి. రషీద్కి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. సడన్గా క్రూడ్ ఆయిల్ అయిపోయిన వెంటనే ఆ యొక్క ప్రాంతం వెనుగు పడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి.
ప్రస్తుతానికి తనకు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చే ప్రాబ్లం అయితే లేదు. క్రూడ్ ఆయిల్ అమ్మగా వచ్చిన ఆదాయాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం మరియు సీపోర్ట్స్ మీద ఇన్వెస్ట్ అయితే చేశారు. క్షణంగా ఆయిల్ అయిపోయినా కూడా దుబాయ్ ఫైనాన్షియల్కు కుప్ప కూలిపోకుండా ఉండే ప్రాజెక్ట్స్ మీద అయితే ఇన్వెస్ట్ అయితే చేశారు. ఆ విధంగా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. 1979లో జబలాలి పోర్ట్ అనే మరో పోర్ట్ని అయితే నిర్మించారు. ఇది మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న పోర్ట్స్ కంటే పెద్దది. రషీద్ ఇక్కడ అందరికీ ఒక ట్విస్ట్ అయితే ఇచ్చాడు. ఈ జబలాలి పోర్ట్ని ట్యాక్స్ ఫ్రీ జోన్గా అనౌన్స్మెంట్ అయితే చేశాడు. అంటే ఏదైనా షిప్ అక్కడికి వచ్చినా, సరుకు తీసుకువచ్చినా లేదా తీసుకుని పోయినా ట్యాక్స్ అనేది ఉండదు. ఈ నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించారు. ఇంత ఖర్చు పెట్టి పోర్ట్ నిర్మించిన తర్వాత ఆదాయంగా ట్యాక్స్ తీసుకోకపోతే పోర్ట్ నిర్మించి ప్రయోజనం ఏముంది? అసలు పోర్ట్ నిర్మించకపోయినా కూడా పోర్టుకు ఎంత అయితే ఖర్చు పెట్టారో డబ్బు అదంతా మిగిలిపోయేది కదా. చాలామంది క్రిటిసైజ్ చేశారు. ఈ విధంగా ఫ్రీ ట్యాక్స్ చేయడం వలన ప్రపంచంలో చాలా దేశాలు దుబాయ్ వైపు చూడడం మొదలుపెట్టాయి. ఎన్నో దేశాల షిప్స్కి ఇది ఫేవరెట్ ప్లేస్గా మారింది. ప్రపంచ దేశాలు వేల కోట్ల రూపాయలు దుబాయ్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా ఇన్వెస్ట్ చేయడం వలన ఇసుక దిబ్బెలులాగా ఉన్న దుబాయ్ మహానగరంగా మారింది. ఎవరైతే రషీద్ని క్రిటిసైజ్ చేశారో రషీద్ చేసిన పని యొక్క రిజల్ట్ అనేది వారికి తరువాత తెలిసింది. అదేవిధంగా రషీద్ 4 పెద్ద డ్రై డాక్స్ను అయితే ఏర్పాటు చేశాడు. తరువాత రషీద్ ఎయిర్లైన్స్ మీద అయితే ఫోకస్ అయితే చేశారు. రషీద్ యొక్క కొడుకు షేక్ మొహమ్మద్ రషీద్ తన తండ్రి రాజుగా ఉన్న సమయంలో డిఫెన్స్ అండ్ ఏవియేషన్ ఇన్ఛార్జ్గా అయితే పనిచేశారు. 1985లో షేక్ మొహమ్మద్ రషీద్ ఎమిరేట్స్ అనే సంస్థను అయితే స్థాపించారు. ఇది ప్రస్తుతానికి ప్రపంచంలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎయిర్లైన్స్గా అయితే ఉంది. 1994లో ప్రపంచంలోనే 7-స్టార్ పెద్ద హోటల్ని నిర్మించాలనేది డ్రీమ్. ఇక్కడ పెద్ద హోటల్ని కట్టడం విషయం కాదు, విశేషం కాదు. ఆ కట్టడం అనేది సముద్రంలో కట్టాలి, నీటిలో కట్టాలి, అది కూడా ఐఫిల్ టవర్ కన్నా పెద్దది ఇసుక మీద కట్టాలి. ఇది ఇక్కడ విషయం. నీటిలో కట్టాలి అంటే చాలామందికి డౌట్ ఉంచి ఉండొచ్చు. సునామీ వస్తే పరిస్థితి ఏంటి, లేదా పెద్ద తుఫాను వస్తే పరిస్థితి ఏంటి? దీని యొక్క కన్స్ట్రక్షన్ కోసం చాలా కష్టపడ్డారు. దాని గురించి సింపుల్గా చెప్తా. దీని యొక్క నిర్మాణం కోసము 2,00,000 టన్నుల బరువు కలిగిన రాళ్లను సముద్రంలో దింపారు. ఇక్కడ 1 టన్ను అంటే 1,000 కేజీలు, 2,00,000 టన్నులు అంటే 20 కోట్ల కేజీల బరువు కలిగిన రాళ్లను సముద్రంలో దింపారు. అప్పుడే అరేబియా సముద్రంలో ఒక తుఫాన్ అనేది వచ్చింది. ఆ తుఫాన్ వల్ల ఏర్పడ్డ అలలు ఎంత పవర్ఫుల్గా ఉందంటే ఆ యొక్క బేస్ కోసం వేసిన రాళ్లు సైతం కదిలిపోయాయి. అలల తాకిడికి బేస్ కోసం వేసిన రాళ్ళు ఈ విధంగా కదిలిపోతే దాని మీద కట్టే బుర్జ్ అల్ అరబ్ ఇంకేం నిలుస్తుంది? కుప్ప కూలిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. అక్కడ బాగా డ్యామేజ్ జరిగింది. బుర్జ్ అల్ అరబ్ యొక్క నిర్మాణాన్ని ఆపేశారు. సముద్రంలో వస్తున్న అలలను ఎవరు ఆపగలరు? దేవుడు పంపిస్తున్న అలలను ఎవరు ఆపగలరు? అది దుబాయ్ కింగ్ అయినా సరే, ప్రపంచంలో ఎంతమంది రాజులు అయితే ఉన్నారో అంతమంది రాజులను కలిసినా కూడా సముద్రంలో వచ్చే అలలను అయితే ఆపలేరు. దీని మీద ఎన్నో ప్రయోగాలు చేశారు, పరిశోధనలు చేశారు. అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇంజనీర్లకు అర్థమైనటువంటి విషయము అలలను అయితే ఆపలేము, కానీ అలల యొక్క స్పీడ్ని అయితే కంట్రోల్ చేయవచ్చు అనేసి వాళ్ళకైతే అర్థమైంది. దానికి తగ్గట్టుగా మార్పు చేర్పులు చేసి సునామీ వచ్చినా తుఫాన్ వచ్చినా తట్టుకుని నిలబడే విధంగా అయితే ఈ నిర్మాణాన్ని అయితే నిర్మించారు. ఇది 1999లో పూర్తయింది. ప్రపంచంలో పెద్ద పెద్ద రెస్టారెంట్స్, హోటల్స్ చాలా ఉన్నాయి. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది సముద్రంలో ఉండటము. దీని చుట్టూ ఆర్టిఫిషియల్గా కట్టిన ఐలాండ్, ఐలాండ్కి మధ్యలో ఈ కట్టడం అయితే ఉంది. దీని లోపల ఇంటీరియర్ డిజైన్స్ కొన్ని చోట్ల గోల్డ్తో చేయబడి ఉంది. బుర్జ్ అల్ అరబ్ తర్వాత సముద్రంలో పామ్ జుమేరియా యొక్క కన్స్ట్రక్షన్ అయితే మొదలుపెట్టారు 2001లో. బుర్జ్ అల్ అరబ్ అంటే అది ఒక 7-స్టార్ హోటల్, కానీ ఇది ఇలా కాదు. సముద్రంలో ట్రైన్లు నడవాలి, నడుస్తున్నాయి. సముద్రం మీద తార్ రోడ్లు, ఆ రోడ్ల మీద బస్సులు వెళుతున్నాయి. సముద్రం మీద ఇల్లులు కట్టారు, మనుషులు అందులో నివసిస్తున్నారు. మన అంబానీ గారు ఇక్కడ ఈ యొక్క పామ్ జుమేరియాలో 640 కోట్ల రూపాయలు పే చేసి హౌస్ని కొన్నారు సముద్రంలో. ఈ పామ్ జుమేరియా చూడడానికి ఖర్జూరపు చెట్టు మాదిరిగా అయితే ఉంది. దీన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి చాలా కష్టపడ్డారు, ఎందుకంటే ఇది సముద్రంలో కట్టాలి, నీటి మీద కట్టాలి. ఈ యొక్క పామ్ జుమేరియా యొక్క నిర్మాణం తర్వాత బుర్జ్ ఖలీఫా యొక్క నిర్మాణాన్ని అయితే స్టార్ట్ అయితే చేశారు. ఇప్పుడు బుర్జ్ ఖలీఫా ఏదైతే ఉందో, ఒకప్పుడు ఆ యొక్క ప్రాంతం అనేది ఇసుక దిబ్బెలతో నిండి ఉండేది. ఆ యొక్క ఇసుక దిబ్బెల మీద ఈ యొక్క బుర్జ్ ఖలీఫాని నిర్మించారు. ఈ బుర్జ్ ఖలీఫా అనేది ప్రపంచంలో ప్రస్తుతానికి టాలెస్ట్ బిల్డింగ్ అయితే ఉంది.
బుర్జు ఖలీఫా అనేది 8కి పైగా గిన్నిస్ బుక్ రికార్డులను అయితే సొంతం అయితే చేసుకుంది. ఇది టాప్ నుంచి చూసినట్లయితే ఇది ఒక ఫ్లవర్ మాదిరిగా కనిపిస్తుందంట. త్వరలో దీని యొక్క రికార్డులు కూడా తెగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే రాజుగారు ఈ యొక్క బుర్జు ఖలీఫాని ప్రజలు చూసి 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 ఇది కూడా ఏదో ఒక రోజు బోర్ కొట్టేస్తుంది, పాతదైపోతుంది, కాబట్టి దీనికన్నా మంచి టవరు, ఎత్తైన టవరు కట్టాలని డిసైడ్ అయ్యారు. అదే గ్రీక్ టవర్. ఇది ప్రస్తుతానికి 2016లో అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. కరోనా సమయంలో దీని యొక్క పనులని ఆపేసి ఉంచున్నారు ప్రస్తుతానికి. ఇకపోతే కొంతమంది యూట్యూబర్స్, అది మన తెలుగులో రాజు గురించి, రాజు కూతురు మెహరా గురించి చాలా వల్గర్గా మాట్లాడిన వారు ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, అల్లుడికి కూతురికి గొడవ ఉంటే కూతురు ఎక్కడికి వెళ్తుంది? తన పుట్టింటికి, తన తండ్రి దగ్గరికే కదా వచ్చేది. కొంతమంది తెలుగు యూట్యూబర్స్ దుబాయ్ రాజు తన కూతుర్ని ఇంటికి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా అనేసి వీళ్ళిద్దరి గురించి చాలా వల్గర్గా మాట్లాడిన వారు ఉన్నారు. అక్రమ సంబంధాన్ని అంటకూడదు. రాజుకి మెహరాతో పాటు ఇంకొంతమంది కూతుళ్ళు అయితే ఉన్నారు. ఏరి వాళ్ళ బయటకు ఎందుకు కనిపించరు? రాజు వాళ్ళని అండర్గ్రౌండ్లో దాచేసి వాళ్ళతో కూడా సంసారం చేసి వాళ్ళతో కూడా పిల్లలు కంటున్నాడు అనేసి కొంతమంది నీచంగా దుర్మార్గంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ ఉండాలి. అసలు మనం ఏం మాట్లాడుతున్నాము? ఈ నీచుల గురించి పక్కన పెట్టినట్లయితే దుబాయ్లో ఉండే ఇసుక, అక్కడ ఎడారి దిబ్బలకు, అక్కడ క్లైమేట్కి మొక్కలను పెంచడం అంత అనుకూలించదు. అటువంటి ఎడారి దిబ్బెల మీద పూల తోట, ఇక్కడ వివిధ రకాల పూల వెరైటీలతో 5 కోట్లకు పైగా పూలతో వరల్డ్ లార్జెస్ట్ దుబాయ్ మిరాకిల్ గార్డెన్ని 2013లో స్టార్ట్ చేశారు. ఈ విధంగా వీరు జాగ్రత్తలు తీసుకున్నారు. 2022లో మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ని స్టార్ట్ చేశారు. ఇందులో అడ్వాన్స్ టెక్నాలజీని చూడవచ్చు. దుబాయ్లో వరల్డ్ లార్జెస్ట్ ఫిష్ ట్యూనల్ ఎక్వేరియం అయితే ఉంది. ఇందులో ఫిషెస్తో పాటు మనుషులు కూడా ఇందులో దిగి స్విమ్మింగ్ చేయవచ్చు. ఈ ఇద్దరి తండ్రి కొడుకులు దుబాయ్ని డెవలప్ చేయడానికి చాలా కష్టపడ్డారు. దేవుడు వీరికి అవకాశాన్ని ఇచ్చాడు, ఆ అవకాశాన్ని వీరు ఉపయోగించుకున్నారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అనే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.